అది తొమ్మిదిన్నర ఏం చేసి గాడిద పనులు చదవండా, గాడిదలు కాసిండా. నువ్వు అంటే విదేశాలకు తిరిగినావు కదా, మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని మంత్రుల్ని మా హైకమాండ్ ఎక్కడ ఉంది, బరాబర్ ఢిల్లీ పోవాల్సి వస్తుంది. ఈయన హైకమాండ్ ఫామ్ హౌస్లో ఉంటే ఆడు వస్తలేడు, ఆదిలాబాద్కి వెళ్ళి వాళ్ళు వచ్చి ఈయన ఫామ్ హౌస్లో కలుస్తలేరా? దాని గురించి కూడా కామెంట్ చేస్తారు, ఏం మాట్లాడుతున్నారో అర్థమై కదా. కేటీఆర్ గారికి మన్నదాకా నేను ఒకదిరి అనుకునే, కానీ ఈ మధ్యలో 3-4 నెలలు చూసి పార్లమెంట్ రిజల్ట్ చూసిన తర్వాత డిబైట్ పోయి 16-15గా ఇక మనం ఇప్పటికీ అధికారంలో రాము, మన పార్టీ బతకదు, మన బతుకులు ఇంతే బస్టాండే అని తెలిసిపోయిన తర్వాత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాం. అంటే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించి రియల్ ఎస్టేట్ చేయడానికి దోచుకోవడానికి ఈ రకమైన మూసి ఏమడి, రియల్ ఎస్టేట్ బఫర్ జోన్ ఖాళీ చేస్తే మూసి ఏమడి, అక్కడ క్లీన్ చేసినా కానీ చాదరేట్ అబ్దుల్ గంజలో రియల్ ఎస్టేట్ ఉంటుందా? భార్గ్యం బుద్ధి ఉందా? అమ్మాయి హరీష్ రావు అంటుండు ఫ్రంట్ ఏంది స్టంట్ కొడుతూ స్టంట్ ఏందని రియల్ ఎస్టేట్ కోసం. ఆడ 4 సిటీ ఫార్మాసిటీలా ఒక్క దగ్గర 1000 కంపెనీలు పెడితే వద్దని నేనే కొట్లాడినా, ప్రైమ్ మినిస్టర్తో రాపించిన ముచ్చట్లలో 14,000 ఎకరాల కడితే నాశనం అయితే ఏ టెక్నాలజీ లేదు. ఆ వాటర్ గ్రౌండ్లోకి పోతే పాయిజన్ అయిపోతారు. 15 కిలోమీటర్ క్రాస్గా ఎయిర్పోర్ట్ ఉన్నది, దుర్గం చేయాలి, ఇబ్రాహీంపట్నం ఊర్లు ఊరు ఖాళీలు చేయాలని అడ్డం పడితే అక్కడ స్కిల్ యూనివర్సిటీ అని ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొచ్చి ఒక ఫార్మా విలేజ్ కొద్దిగా పెడితే అక్కడ 4th సిటీ 4th బ్రదర్ కోసం అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? సరే ఇవన్నీ ఏమో రాజకీయం, ఇప్పుడు 40 లక్షల మంది మన మమ్మల్ని రంగారెడ్డి సాగు అంటారు రాయిల్లు, ఇల్లు ఇళ్ళకు ఇళ్ళ దొరల కోటి బతికితే చాలంటావా? మంత్రి గారు, 150,000 కోట్లతో ఈ మూసి ప్రాజెక్టు ప్రభుత్వం చేపడుతుంది, ఏఐసిసికి తెలంగాణ